నిన్న ఎగ్జామ్స్ మొత్తం మీ వాళ్ళందరినీ పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తారా మీరు పేపర్ లీక్ చేస్తారా సమాధానం చెప్పరా కనీసం పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా ఎందుకు కండక్ట్ చేయలేదు ఇలాంటి ఏది చూసినా ఒకత ఒక ఇక్కడ మీరు చూస్తే వీళ్ళు ముఖ్యమంత్రి గారికి సర్టిఫికెట్ ఇస్తారు ఆనెస్ట్ ముఖ్యమంత్రి కరప్షన్ కంట్రోల్ చేస్తున్నాడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగి సిబిఐ పదకొండు పన్నెండు చార్జ్ షీట్లు వేసి ఎవ్రీ ఫ్రైడే కోర్టుకు పోయి వచ్చే వ్యక్తికి మీరు సర్టిఫికెట్ ఇచ్చి పరువు కోసం లేకుంటే ఈ రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళపైన బురద చల్తారా మీరు మీకు ఎక్కడుంది ఎవిడెన్స్ డైరెక్ట్గా ఇవ్వడం పుచ్చుకోవడం ఆ రోజు జరిగాయి దానిపైనే సిబిఐ ఎన్క్వైరీలో మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేస్తే ఈరోజు కూడా ఎన్క్వైరీలు జరుగుతున్నాయి అలాంటిది మీరు ఈ రాష్ట్రాన్ని కాపాడతారు మీరు తప్పుడు సమాచారం ఈ ఈ పేపర్ అంతా తప్పుడు సమాచారం దీనికి నేను అడుగుతున్న ఈ ఆఫీసుని సమాధానం చెప్పమని మినిస్టర్ లెటర్ రాశాడు కోర్టు కొట్టేసారు మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడారు ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయండి ఆర్ అదర్వైజ్ వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దే ఆర్ నాట్ ఎంఫోవర్డ్ దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ మనపు కూడా ఇదే విధంగా అత్యున్నతమైన ఉత్సాహం చూపించారు వాళ్ళంతా జైలుకు పోయారు ఇంకా కూడా సిబిఐ ఎంక్వైరీలో ఉన్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి సర్వీస్ రూల్స్ ఉన్నాయి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది డిసిప్లిన్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఎప్పటికైనా తప్పు చేసిన వాళ్ళు సిచార్జులు అవుతారు గుర్తుపెట్టుకోండి తప్పు చేయని వాడు భయపడవలసిన అవసరం లేదు కానీ ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం కూడా తప్పే మీరు వాళ్ళని తప్పుడు సమాచారం ఇచ్చేవాళ్ళు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దర్ సర్వీస్ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఒత్తిడి తేవచ్చు ఆ రోజు కూడా ముఖ్యమంత్రి కాపాడల ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చట్టం అనేది అందరికీ ఓటుగా ఉండాలి చట్టాలను లెజిస్లేచర్ చేస్తే ఆ చట్టాన్ని అమలు చేసేది సెక్రటరీస్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ చట్ట ఉల్లంఘన జరిగినా ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మీరే బాధ్యులవుతారు మీరు తప్పించుకోలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా క్లియర్గా పీపీఏ పాత్ర కూడా ఏ విధంగా చేస్తారో కూడా మంత్రి క్లియర్గా చెప్పాడు రెండు వేల మూడు ఎలక్ట్రిసిటీ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం విద్యుత్ కొనుగోళ్ళలో ప్రభుత్వ పాత్రను లేకుండా చేయడమే ఏపిఈఆర్సి సంస్థ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిబంధన ప్రకారం ఈ ఒప్పందాలను పర్యవేక్షిస్తుంది విండ్ పవర్ని కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం ఫీడ్ ఇన్ టారిఫ్ గాను సోలార్ ఫవర్ని ఎన్టీపీసీ సోలార్ పవర్ కార్పొరేషన్ వారి టెండర్ల ద్వారా ధర నిర్ధారణ చేస్తారు ఇది ప్రాంతానికి ప్రాంతానికి మారుతుంది రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతుంది దానికి కారణం అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఇవన్నీ మారే పరిస్థితికి వస్తుంది అదే మరిగా టెక్నాలజీ అడ్వాన్స్ అయినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ధరలు తగ్గేటప్పుడు మేమే ఆ రోజు ఆలోచించాం రోజు డిస్కమ్లు ఏపీఆర్సీకి పిటిషన్ వేశాయి అది కూడా ఓపీ నెంబర్ పదిహేడు ఆఫ్ రెండు వేల పంతొమ్మిది వేశారు అది వేస్తే సెప్టెంబర్లో వేశారు అది వేసిన తర్వాత మీకు అధికారం ఉందా మీరు లీగల్గా కూడా వెరిఫై చేసి ముందుకు రమ్మంటే మన వాళ్ళు లీగల్గా ఫైల్ చేశారు అప్పుడు కోర్టు మీద స్టే తీసుకొచ్చారు ఇప్పుడు ఆ విషయమే చెప్పారు హైకోర్టు మీకు అధికారం లేదు మీరు అవసరమైతే ఏదైనా రివ్యూ చేయాలన్నా ఏది చేయాలన్నా ఏపీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గరికి వెళ్ళండి అని జిఓ సిక్స్టీ త్రీ కొట్టేశారు ఇప్పటికైనా మీకు జ్ఞానోద జ్ఞానోపదయం కలగాలి తప్పుడు ఆరోపణలు చేయడం మానండి పుట్టుకతోనే అబద్ధాలు చెప్పడం అలవాటైపోయింది ఇది పని లీడర్ చెప్పాడు కాబట్టి మేము కూడా పోటీ పడితే చెప్పాం అనే పరిస్థితి రావడం చాలా దుర్మార్గం చాలా నీచం కూడా ఇవన్నీ కూడా ఈరోజు వీళ్ళు ఏంటి అనుభవం లేదు వీళ్ళకి అధికారాలు తెలియవు జీవోలు ఏవంటే ఇస్తారు బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు డబ్బుల కోసం కక్కుర్చబడి ఒక టెర్రైజ్ చేసేయడం టెర్రైజ్ చేసి అందరూ భయపడిపోయి వ్యాపారస్తులు అందరూ మాకెందుకు వచ్చిందని సరెండర్ అయిపోవడం డబ్బులు ఇవ్వడం ఇష్యూస్ సెటిల్ చేసుకోవాలనుకుని ఆలోచించడం అలాంటి పనులు చేయడానికి మీరు తయారైపోయి అందుకే ఒక ఎడిటర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో రెసిడెంట్ ఎడిటర్ మాట్లాడాడు బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని ఏ ముఖం పెట్టుకుంటానని అడుగుతుంది ఎప్పుడన్నా పేరు మనకు వచ్చిందా ఇంకొక పక్కన ఒక ఇండస్ట్రిస్ట్ మాట్లాడతాడు టెర్రరిస్ట్ ప్రభుత్వం అంటాడు ఒక పది ఎడిటోరియల్స్ రాశారు ఇప్పటికీ నేషనల్ లెవెల్లో ఏంటి రాష్ట్రం ఏమైపోతుందని ఇంకొక పక్కన జపాన్ దేశపు రాయబారి చాలా సీరియస్గా కండెమ్ చేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పారు పెన్షన్స్ డబ్బులు తీసుకొచ్చాం ఇది కానీ ఈ చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి కూడా నష్టం జరుగుతుంది చాలా వరకు మేము నష్టపోతామని వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇన్ని మాట్లాడితే మీకు ఏ మాత్రం కూడా జ్ఞానం జ్ఞానం మీరు మారే పరిస్థితిలో కనపడాల ఇంకా ఏ విధంగా పొరచెల్తాం కింద పడినా అది ఒక లఘు అంటున్నారు తప్ప కింద పడ్డాం కరెక్ట్ చేసుకుందాం ఆలోచన మీకు రావడంలా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాగా కాల్చి వాత పెట్టినా మీకు ఇంకా కూడా ఏమాత్రం కూడా మార్పు కానీ ఇది కానీ రాని పరిస్థితి వస్తూ ఉంది ఈ విషయం మీరు మీరు అవినీతి పరులు కాబట్టి అందరూ అవినీతి పనులు అని చెప్పి క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు అది మీ వల్ల కాదు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు తోమన్నారు ఎతకమన్నారు ఎతుకుతున్నారు ఏం చేయగలిగారు మీరు ఎక్కడ తప్పులు జరిగాయి ఎక్కడ చేయలే ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం కాబట్టి మీరు ఏమీ చేయలేరు ఇంత అనుభవ రాహిత్యం అంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మనం బాధ విద్యుత్ సరఫరా సంస్థలకు నోటీసులు ఇచ్చి వెంటనే నష్టాన్ని రికవరీ చేయమంటాడు రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ని మీరు రికవర్ చేయమని ఇంకొక పక్కన మస్ట్ అండ్ షరత్తు ఏపీఎస్ఆర్సీ ముందు సవాల్ చేయమంటాడు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇస్తే ఏపీఎస్ఆర్ ఈఆర్సీలో పెట్టి ఇమీడియట్గా రివ్యూ చేసి అంటాడు ఏదో జివో ఇచ్చేయమంటాడు ఏదో మీకు అధికారం ఉన్నట్టు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఆ విషయం కూడా అర్థం కాదు ధరల తగ్గింపు వరకు ఏపీఆర్సీ ముందు పిటిషన్ కూడా ఏమని చెప్పాడు సరే అది ఏ ఇచ్చు ఇలాంటి అవగాహన ఒక మంచి ముఖ్యమంత్రి మాస్టర్న్ స్టేటస్ ఎక్కడ వేయాలి వేస్తే కోర్టులో వేయాలి లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోవాలి మాస్టర్న్ క్లాస్ ఎందుకు తీసుకొచ్చారు సోలార్ విండు ఎండను బట్టి గాలిని బట్టి వస్తుంది కాబట్టి ఆ కరెంటు వాడుకొని థర్మల్ పవర్ షట్ డౌన్ చేసుకుంటే బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి ఇది చేసుకోమని మాస్టర్న్ క్లాస్ తీసుకొచ్చారు అది కూడా అవగాహన లేకుండా మాట్లాడడం ఇటీవల కాలంలో ఒకటి రెండు కాదు హిందుస్థాన్ టైమ్స్ కానీ చాలా పేపర్లో చాలా కండమినేషన్ లెటర్స్ వచ్చాయి